హలో అండి, వెల్కమ్ టు కేఎస్ఆర్ ఐఏఎస్ అకాడమీ. ఇక్కడ టుడే ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్ హౌ టు రైట్ అన్ ఎస్ఏ అండి. ఎస్ఏ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే రీసెంట్ గా మనకు జరిగిన ఈ సివిల్ సర్వీస్ క్వశ్చన్ పేపర్ లో చాలా మంది నన్ను పర్సనల్ గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఎస్ఏస్ ఎలా వచ్చాయి సార్, హౌ ఇస్ ద ఎస్ఏస్ ప్యాటర్న్ అని కానీ, లేదా ఎస్ఏ పేపర్ ఏ విధంగా ఉందని కానీ, లేదు వి ఫెల్ మోర్ డిఫికల్ట్ ఇన్ రైటింగ్ ఎస్ఏస్ అని కానీ, ఇట్లా చాలా మంది రిక్వెస్ట్ చేశారు. సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఎ వీడియో రిగార్డింగ్ దిస్ ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మొన్న వచ్చిన ఎస్ఏస్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ మోర్ ఆర్ లెస్ నాట్ వెరీ డిఫికల్ట్, బట్ ఇట్ ఈస్ మోడరేటెడ్. యూపీఎస్సీ యాజ్ యూజువల్ స్టాండర్డ్ ఏదవుతుందో యాజ్ యూజువల్ స్టాండర్డ్ లోనే అడిగింది ఆ ఎస్ఏస్ అనేది. మీరు దానిని చాలా ఈజీగా రాయొచ్చు, చాలా ఈజీగా రాయొచ్చు. అంటే మనం ఈజీగా పికప్ చేసుకునే టాపిక్స్ అయితే ఉన్నాయి మన సెక్షన్ లో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఈ మధ్య ఎస్ఏస్ యొక్క మామూలుగా ఎస్ఏస్ ని మనం ఓవరాల్ గా ఎట్లా డివైడ్ చేస్తామంటే, త్రీ టైప్స్ గా డివైడ్ చేస్తామండి. ఫస్ట్ సోషల్ ఎస్ఏస్, నెక్స్ట్ టెక్నికల్ ఎస్ఏస్, మూడోది ఫిలాసాఫికల్ ఎస్ఏస్. ఫిలాసాఫికల్ ఎస్ఏస్, ఈ ఫిలాసాఫికల్ ఎస్ఏస్ ఏవైతే ఉంటాయో ఈ ఫిలాసాఫికల్ ఎస్ఏస్ ని మనం ఈ మధ్య యూపీఎస్సీ వీటిపైన ఎక్కువ ఎంఫసైజ్ చేస్తుంది. ఓకే, ఫిలాసాఫికల్ ఎస్ఏస్ ఏవైతుంటే వీటిపైన యూపీఎస్సీ ఎక్కువ ఎంఫసైజ్ చేస్తుంది. అది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఈ సోషల్ అండ్ టెక్నికల్ ఎస్ఏస్ ఏవైతుంటాయో పీపుల్ కెన్ రైట్ అండి, అది చాలా ఈజీగానే ఉంటుంది, అది పెద్ద మనకు డిఫికల్ట్ కూడా అనిపించదు. బట్ ఫిలాసాఫికల్ ఎస్ఏస్ ఏంటంటే, దిస్ ఇస్ ద ఏరియా వేర్ పీపుల్ మోస్ట్లీ సఫర్ బికాస్ ల్యాక్ ఆఫ్ కంటెంట్. కంటెంట్ అనేది లేకపోవడం ఇక్కడ ఇంపార్టెంట్. మామూలుగా సోషల్ ఎస్ఏస్ లో కానీ టెక్నికల్ ఎస్ఏస్ లో కానీ వీ హ్యావ్ ది ఎనఫ్ కంటెంట్ అండి. ఎందుకంటే మనం జిఎస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు సోషల్ ఇష్యూస్ చూస్తాము అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తాము, అండ్ మోర్ ఆర్ లెస్ వీ కవర్ దీస్ టూ ఇన్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ తో వీటిని కవర్ చేస్తాం. కానీ వాట్ అబౌట్ దిస్ ఫిలాసాఫికల్ ఎస్ఏ? దట్ ఈస్ అ మేజర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ ఫిలాసాఫికల్ ఎస్ఏస్ ఏమవుతుంటే వీటిని ఎట్లా అటెంప్ట్ చేయాలా, వీటిని ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేది చాలా మంది స్ట్రగుల్ ఫేస్ అవుతా ఉంటారు. బట్ ఐ కెన్ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్, ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎస్ఏ అనేది ఏదైతే ఉంటుందో జస్ట్ వాట్ ఈస్ ద జనరల్ మీనింగ్ ఆఫ్ ఎస్ఏ? మీనింగ్ ఏంటండి? లాజికల్ అండ్ సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ ఐడియాస్. ఫ్లో ఆఫ్ ఐడియాస్ అంటే లాజిక్, ఈ ఐడియాస్ ఏమవుతుంటే అవి లాజిక్ గా ఉండాలి అండ్ అది ఒక సీక్వెన్స్ లో ఫ్లో అవ్వాలి, దానిని మనం ఎస్ఏ అంటాం. అంతేకాని దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎస్ఏస్ విచ్ వీ రైట్ ఇన్ ది స్కూల్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి స్కూల్లోకి మనం రాసే ఎస్ఎస్ ఏమవుతుందో చాలా తేడా ఉంటుంది. స్కూల్లో ఏమడుగుతారంటే, స్కూల్లో ఏం చెప్తారంటే, ఓకే మీకు ఒక టాపిక్ అడిగారు అనుకోండి, ఆ టాపిక్ పైన మీకు తెలిసిందంతా రాసేసేయండి అని చెప్పి చెప్తారు జనరల్గా స్కూల్స్ లో కానీ, లేదు కాలేజెస్ లో కానీ, లేదు నాన్ కాంపిటేటివ్ ఏరియా ఎక్కడ తీసుకున్నా సరే, దిస్ ఇస్ ద మేజర్ సజెషన్ విచ్ ఎవ్రీ వన్ గివ్స్ అస్. బట్ ఇన్ కాంపిటేటివ్ ఫీల్డ్ మీరు ఎస్ఎస్ రాస్తున్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మామూలుగా మన స్టూడెంట్స్ కి చెప్తున్నది అదే, మీకు చెప్తున్నది అదే. ఒకటి, యూపీఎస్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఎస్ఏ ఒక వర్డ్ ఇంక్లూడ్ చేసింది అనుకోండి, అంటే క్వశ్చన్ లో ఒక వర్డ్ యాడ్ చేసింది అనుకోండి, ఇట్ డజంట్ మీన్ దట్ అదేదో ఇంక్ ఎక్కువ ప్రింట్ చేసిందనో కాదు, లేదా స్పేస్ ని వేస్ట్ అయిపోతుంది, ఓకే మజాకెళ్ళి ఒక వర్డ్ యాడ్ చేద్దామని చెప్పి చెప్పేది కాదు, ఇట్లా ఏమి ఉండదండి. వాళ్ళు ఒక వర్డ్ యాడ్ చేసినారంటే దట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అంటే దీని గురించి, సీ దిస్ ఎస్ఏస్, ఉమెన్ ఇండియా, ఇది ఒక ఎస్ఏ అనుకున్నాం. సెకండ్, న్యూ ఉమెన్ ఇండియా. మూడోది, న్యూ ఉమెన్ న్యూ ఇండియా. నాలుగోది, ఉమెన్ న్యూ ఇండియా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వీటిని చూస్తున్నప్పుడు ఇక్కడ మనకు మోర్ ఆర్ లెస్ ఇక్కడ కనిపించే మన కీవర్డ్స్ ఏంటంటే ఉమెన్ ఇండియా అని చెప్పి ప్రతి చోట మనకి ఇదే కనిపిస్తుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ ఏరియా ఉంది. ఏంటి ఇంపార్టెంట్ ఏరియా అంటే, చూడండి ఇక్కడ న్యూ ఉమెన్ ఇండియా, న్యూ ఉమెన్ న్యూ ఇండియా, ఉమెన్ అండ్ న్యూ ఇండియా. ఈ ఎస్ఏ ఏదైతే ఉంటుందో మనకు అన్నిటికీ మోర్ ఆర్ లెస్ కీవర్డ్స్ ఒకటే అయినప్పటికీ కూడా, దిస్ ఎస్ఏ హ్యావ్ డిఫరెంట్ వేస్ టు రైట్. ఒక్కొక్క ఎస్ఏని ఒక్కొక్క వే ఆఫ్ ప్రెజెంటేషన్ లో చేయాలి, ఒక్కొక్క ఎస్ఏకి ఒక్కొక్క డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. ఈ ఎస్ఏకి ఉన్న అప్రోచ్ ఈ ఎస్ఏకి కాదు, దీనికి ఉన్న అప్రోచ్ దీనికి కాదు,
అఫ్ కోర్స్ నేను ఇక్కడ మళ్ళీ స్పెసిఫిక్ గా చెప్తున్నా, నేను అప్రోచ్ గురించి మాట్లాడుతున్నా. కంటెంట్ మోర్ ఆర్ లెస్ మీకు ఒకటే ఉండొచ్చు, దాని గురించి ప్రాబ్లం లేదు. ద వే యూ ప్రెజెంట్ యువర్ కంటెంట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఆ కంటెంట్ ని ఎట్లా ప్రెజెంట్ చేస్తారు ఈ ప్రెజెంట్ ఎట్లా చేస్తారు అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ఆన్సర్ రైటింగ్ రాస్తున్నప్పుడు చెప్పాను, అండ్ సమ్ ఆఫ్ నేను కొద్దిగా క్రూడ్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు సజెస్ట్ చేశానండి. ఆ క్రూడ్ ఎగ్జాంపుల్ వచ్చి వేరే ఎగ్జాంపుల్ తీసుకోమని చెప్పి మనం స్టూడెంట్స్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు. ఐ షెల్ మేక్ ఎ వీడియో రిగార్డింగ్ దట్. మేబీ ఐ విల్ కవర్ దిస్ ఇఫ్ పర్మిట్ చేస్తే మనం దీంట్లోనే నేను కవర్ చేసి చెప్తాను. ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ water disputes in India is a problem. Next, water disputes in federal India, do you think these two SS have same approach ee rendittiki okate untund anukuntaram? No, adi kaadu. ఎందుకంటే కంటెంట్ మోర్ ఆర్ లెస్ మీకు ఏదైతే ఉంటుందో కంటెంట్ ఒకటే ఉండొచ్చు. అంటే ఆల్మోస్ట్ 80-85% లేదా 75-80% కంటెంట్ మీకు ఓవర్లాప్ కావచ్చు. కానీ ద వే యూ ప్రెజెంట్ డిఫరెన్స్. మీరు ఆ ప్రెజెంటేషన్ కానీ సరిగా కానీ లేదంటే మాత్రమే మీకు మార్కులు పడవు. ఇక్కడ ఈఎస్ఏకి డిఫరెన్స్ చూసుకుంటే వీడు వాటర్ డిస్ప్యూట్స్ కీవర్డ్, ఇక్కడ వాటర్ డిస్ప్యూట్స్ కీవర్డే, ఇక్కడ ఇండియా కీవర్డ్, కానీ ఇక్కడ ఫెడరల్ ఇండియా కీవర్డ్. So here in this essay, he clearly asking us to emphasize on federal features of India. Federal features of India and these federal features along with water disputes. And ee water disputes ni solve cheyadaniki federal features manaki ee vidhanga help avutundi. ఈ వాటర్ డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేయడానికి ఈ ఫెడరల్ ఫీచర్ మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? మీరు ఆ ఓరియంటేషన్ లెసన్ ప్రెసెంట్ చేయాలి ఇక్కడ. అంటే యూ మస్ట్ ఇంక్లూడ్ కాన్సెప్ట్ ఆఫ్ ఫెడరల్ ఫీచర్ హియర్. ఆ విధంగా ఎస్ఏ ఏదైతే ఉంటుందో ఎస్ఏని మనం అప్రోచ్ చేసే విధం కానీ లేదా ఎస్ఏని ప్రెసెంట్ చేసే విధం కానీ వీ మస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. అండి ఆ ప్రాపర్ అండర్స్టాండింగ్ అని ఎస్ఏ పైన కానీ లేదంటే విల్ లూజ్ ఆర్ ఎస్ఏ, దాంట్లో డౌటే లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్ఏలో మనకు 250 marks పేపర్ అండి ఎస్ఏ. 250 marks పేపర్, దీంట్లో మీరు లిస్ట్ లో ఉండాలంటే 120+ స్కోర్ చేయాలి. 120+ మినిమం అండి, 120+. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ మీకు 120+ వస్తేనే మీరు సార్ 120+ తెచ్చుకోవాలి లేదంటే రాదని కాదు, బట్ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ యావరేజ్ స్కోర్. ఆల్ ఇండియా టాపర్స్ కానీ లేదంటే ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ఇండియా యావరేజ్ స్కోర్ వచ్చి 120+. బట్ ఈ ఎస్ఎస్ లో నేను ఎప్పుడు చెప్తున్నా మన స్టూడెంట్స్ కి ఎప్పుడు 128 అండి లీస్ట్ స్కోర్ మన స్టూడెంట్స్ వచ్చింది. So this is the least score. And we have a very good pattern. And that pattern we will cover here. Later on, I shall make a separate video regarding that pattern. Today, I have discussed many messages in the UPSC. So ippudu nenu I just want to say those essays which you felt it is very difficult, maybe 1-2 essays meeku difficult anpiyachu gaani aa section 1 lo meeku ochinatvanti philosophical essays edothe untayo, section 1 lo meeku ochinatvanti philosophical edothe undo aa philosophical essays lo more or less meeru 2 essays easy ga raayachu, 2 essays chaala easy ga raayachu. And inkoncham work chesthe migilina 2 essays kuda raayachu, daani gunchi kuda problem ledhu. Ee 2 essays ni chaala easy ga మామూలు అప్రోచ్ చేసుకుంటే వెళ్ళచ్చు. చాలా మంది ఇది డిఫికల్ట్ అని చెప్పి ఫీల్ అవుతున్నారండి, అండ్ దే హ్యావ్ ఆస్క్ మీ టు మేక్ ఎ వీడియో. బట్ ఐ షల్ డూ వన్ థింగ్ అండి, నేను మీకు ఒక పని చేస్తాను. నేను ఇక్కడ మీకు కావాల్సినటువంటి ఒక ఎస్ఏ ఫస్ట్ విల్ లెటస్ టేక్ దిస్ ఫస్ట్ ఎస్ఏ ఫర్ ఎగ్జాంపుల్. ఏంటి లైఫ్ ఈజ్ ఏ జర్నీ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ and being human. So ee essay gurinchi nenu ippudu discuss chestanandi. I'll provide you the content provide chesanu. Please try writing this essay ni raayadaniki try cheyandi. Once ee essay ayipoyina tarvata mana group lo nenu model essay edothundo model essay approach chestanu. Mee evaravaithe ee essay rastaro you can share with me andi you know my mail id already evaravaithe the series follow ayyaro vallu consent dot anadi
law@gmail.com. So దీంట్లో నాకు ఎస్ఎస్ షేర్ చేయించండి. షేర్ చేసిన ఎస్ఎన్ అంతా నేను మీకు ఎవాల్యుయేట్ చేసి ఇస్తాను. దాని గురించి ఒక ప్రాబ్లం లేదు. బట్ బై దిస్ బై సండే అండ్ అంటే ఈ రోజు 13th అండి, 13th డేట్, 13th నేను ఐ షెల్ అప్లోడ్ ది మోడల్ ఎస్సే ఆన్ 15th అండి, సారీ 16th విల్ బి గుడ్. 16th నా ఆర్ 17th నా మోడల్ ఎస్సే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు భోగి సంక్రాంతి నడుస్తున్నాయి కదా, సో సమ్ ఆఫ్ యూ మే బి ఇన్ ఫెస్టివల్ మోడ్, బట్ దోస్ హూ వాంట్ టు అటెంప్ట్ దే కెన్ అటెంప్ట్ అండి. నేను 17th నా మీకు మోడల్ ఎస్సే ఏదవుతుంటుందో మోడల్ ఎస్సే మన గ్రూప్ లో అప్లోడ్ చేస్తాం, మన టెలిగ్రామ్ ఛానల్ ఏదవుతుంటుందో, KSR IAS Current Affairs. ఈ టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. నౌ సో ఎవరైతే మీకు ఇంట్రెస్టెడ్ ఉందో రాయాలనుకుంటున్నారో ఆ ఎస్ఏ రాసి నాకు ఒకసారి సబ్మిట్ చేస్తే నేను దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాను. ఆర్ ఎల్స్ మీరు మన గ్రూప్ లో ఏదవుతుంటుందో 17th మన గ్రూప్ లో మోడల్ ఎస్ఏ అప్లోడ్ చేస్తాను, దాన్ని మీరు చూడండి. ఇక్కడ ఫస్ట్ లెట్ అస్ కమ్ టు దిస్ ఎస్ఏ. ఇప్పుడు ఈ ఎస్ఏని తీసుకున్నప్పుడు మనం అప్రోచ్ ఎట్లుండాలి, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మన అప్రోచ్ ఎట్లుండాలి, మనం దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. ఇది మెనీ ఇష్యూస్ అండి, చాలా మంది ఫేస్ చేస్తాను ఈ ఇష్యూ. దీని గురించి నేను కొద్దిగా డిస్కస్ చేస్తాను. ఇక్కడ వీడు ఏమేమి అడిగాడు, సో ఐ థింక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ నో అబౌట్ దిస్ బ్రెయిన్ స్టార్మింగ్ అని కానీ, లేదు ఎస్ఏని ఎట్లా చూస్ చేసుకోవాలి కానీ అని కానీ మీకు తెలిసే ఉండొచ్చు. తెలియకపోతే నేను యాక్చువల్ మేక్ ఏ సపరేట్ వీడియో హౌ టు అప్రోచ్ అన్ ఎస్ఏ అని చెప్పి ఒక సపరేట్ వీడియో చేస్తానండి. అప్రోచ్ అన్ ఎస్ఏ అని చెప్పి ఒక సపరేట్ గా నేను ఒక వీడియో చేస్తాను, ప్లీజ్ ఫాలో దట్ వీడియో. అండ్ మోర్ ఆర్ లెస్ ఆ వీడియో నేను ఇవాళ చేసి దీంతో పాటు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు లెట్ అస్ డీల్ విత్ ఎస్ఏ. ఈ ఎస్ఏని మనం ఎట్లా డీల్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. ఈ ఎస్ఏని మనం ఎట్లా డీల్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ వీడు ఏమడిగాడు చూడండి, ముందు క్వశ్చన్ అర్థం చేసుకున్నాం. క్వశ్చన్ అర్థం చేసుకున్నాం, వాడు ఏమని చెప్పాడు క్లియర్ గా, లైఫ్, ఇక్కడ కీవర్డ్స్ చూద్దాం. లైఫ్ ఈజ్ ఎ జర్నీ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ బీయింగ్ హ్యూమన్. ఇది అండి కీవర్డ్స్. అంటే వీడు ఏమని చెప్తున్నాడు, లైఫ్ ఈజ్ ఎ జర్నీ అంట, అంటే మన లైఫ్ ఏదవుతుందో దట్ ఈస్ ఎ జర్నీ అంట. అది ఎక్కడి నుంచి జర్నీ అంట, హ్యూమన్ బీయింగ్ నుంచి బీయింగ్ హ్యూమన్ వరకు జర్నీ అని చెప్పి చెప్తున్నాడు. హ్యూమన్ బీయింగ్ నుంచి బీయింగ్ హ్యూమన్ వరకు మన జర్నీ అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ఎస్ఏని మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ముందు ఎస్ఏకి అర్థం తెలుసుకున్నాం, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎస్ఏ. వీడు ఏమని చెప్తున్నాడు అంటే, హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ చూసింగ్ ది ఎస్ఏ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెగ్రిగేట్ ది ఎస్ఏ, ఆర్ ఎస్ఏని మీరు ఏం చేస్తారంటే బ్రేక్ ది ఎస్ఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ చేయండి, లైఫ్ అంట, ఈజ్ ఎ జర్నీ అంట, బిట్వీన్ అంట, హ్యూమన్ బీయింగ్ అండ్ బీయింగ్ హ్యూమన్, ఇదంతా ఒక వర్డ్ కింద తీసుకున్నాం. ఫస్ట్ ఎస్ఏని బ్రేక్ చేయండి, ఈచ్ అండ్ ఇండివిజువల్ వర్క్ కి అర్థం తెలుసుకోండి. అర్థం తెలుసుకున్న తర్వాత మళ్ళీ హోలిస్టిక్ గా మనకు ఏదైతే అర్థం ఉందో దాని గురించి తెలుసుకోండి. ఈచ్ అండ్ ఇండివిజువల్ గా ఏంటి, లైఫ్ మన జీవితము, ఈజ్ అ జర్నీ, అదొక ప్రయాణం అంట, ఎక్కడి నుంచి బిట్వీన్ అంటే రెండు పాయింట్స్ చెప్తున్నాడు వాడు, బిట్వీన్ ఎక్కడి నుంచి హ్యూమన్ బీయింగ్ నుంచి బీయింగ్ హ్యూమన్. ఇప్పుడు ఈ రెండింటికి తేడా ఏంటి, హ్యూమన్ బీయింగ్ కి బీయింగ్ హ్యూమన్ కి? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యు నో హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి మనుషులు అన్నట్టు, బీయింగ్ హ్యూమన్ అంటే మానవత్వం ఉండేది. ఇక్కడ బీయింగ్ అంటే అర్థం ఏమంటే ప్రాణి అని అర్థం, ప్రాణి అని చెప్తే అర్థం కాదు మీరు దాన్ని తీసుకుంటే అదే సరిపోతుంది. హ్యూమన్ బీయింగ్ అంటే మీరు ఒక మనిషి దగ్గర నుంచి మానవత్వం ఉన్న ఒక మనిషి లాగా మీరు మారటం అన్నట్టు. మీరు ఎట్లా మారతారు అంటే సింపుల్ గా అతను ఏం చెప్తున్నాడు అంటే, వాట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ అన్ ఎస్ఏ ఏంటంటే, ఒక మనిషి బట్ పుట్టినప్పటి నుంచి అతను గుడ్ మ్యాన్ గా మారటానికి ఏ ఇన్స్టెన్సెస్ ఆయనకి హెల్ప్ చేస్తాయి, లేదా ఏ ఇన్స్టెన్సెస్ అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఇంతే. ఈ పాయింట్ మీకు ఎప్పుడైతే అర్థమవుతుంది, ఎస్ఏ ఇస్ వెరీ డిఫికల్ట్. ఇంకా ఎస్ఏ మీరు ఆ బ్రెయిన్ స్ట్రామింగ్ ఏదైతే ఉంటుందో, ఇంకా మీరు ఏం చేస్తారు, ఇంకా యాజ్ యూజువల్ బ్రెయిన్ స్ట్రామింగ్ చేయడం కానీ, లేదు ఇంకా వేరే పద్ధతి ఏదైతే ఉంటుందో ఆ పద్ధతిని యూజ్ చేసుకుని ఇంకా ఎస్ఏ బ్రహ్మాండంగా రాయొచ్చు. ఈ ఎస్ఏ ఏదైతే ఉంటుందో ఈ ఎస్ఏ ఎప్పుడు డిఫికల్ట్ కాదండి. సింపుల్ గా వాడు ఏమని చెప్పాడు, లైఫ్ ఈజ్ ఎ జర్నీ అంట, ఓకే లైఫ్ ఈజ్ ఎ జర్నీ అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి అని చెప్తున్నాడు, హ్యూమన్ బీయింగ్ అంటే పుట్టినప్పుడు అందరూ హ్యూమన్ బీయింగ్సే, కానీ చాలా తక్కువ మంది అందరూ మంచి వాళ్ళుగా తయారవుతారు. ఆ మంచి వాళ్ళుగా ఎట్లా తయారవుతారు, జర్నీ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ బీయింగ్ హ్యూమన్, మీరు ఆ డిఫరెంట్ ఆ జర్నీని కానీ మీరు రాయగలిగితే అయిపోయింది మీ ఆన్సర్. పెద్ద డిఫికల్ట్ ఏం లేదండి, చాలా ఈజీ ఎస్సే ఇది. ఇన్ఫాక్ట్ కళ్ళు మూసుకొని రాయచ్చు ఎస్సే. ఇన్ఫాక్ట్ చాలా దానిమంటారు స్ట్రెస్ తీసుకోకుండా చాలా దానిమంటారు ఆడుతూ పాడుతూ రాసేటువంటి ఎస్సే ఇది. మీరు దీంట్లో డిఫికల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ లెట్ మీ గివ్ యూ సమ్ కంటెంట్ అండి, సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ వైల్ రైటింగ్ దిస్ ఆన్సర్. ఇప్పుడు నేను లైఫ్ ఈజ్ ఎ జర్నీ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ బీయింగ్ హ్యూమన్ అని చెప్పి నేను ఎప్పుడైతే చెప్తాను, మీరు ఇక్కడ ఏమేం చేయొచ్చు హ్యూమన్ బీయింగ్,
సో యూ కెన్ స్టార్ట్ విత్ అన్ అనెక్డోట్ అనెక్డోట్ తో స్టార్ట్ చేయొచ్చు లేదా షార్ట్ స్టోరీతో స్టార్ట్ చేయొచ్చు షార్ట్ స్టోరీతో స్టార్ట్ చేయొచ్చు అనెక్డోట్ తో స్టార్ట్ చేయొచ్చు లేదు మీరు ఏదన్నా దాని ఏమంటారు వాట్ వి సే యూ కెన్ కంక్లూడ్ విత్ సమ్ సాంస్క్రిట్ పోయెట్ అని లేదు అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఉత్తమం దేర్ ఇస్ ఎ ఫేమస్ సేయింగ్ ఇన్ తెలుగు అని చెప్పి మీరు అట్లా స్టార్ట్ చేయొచ్చు యూ కెన్ స్టార్ట్ విత్ ఎనీథింగ్ అండి దట్ డిపెండ్స్ అపాన్ యువర్ అప్రోచ్ టు యువర్ ఎస్సే మీరు ఆ ఎస్సేని ఎట్లా అప్రోచ్ అవుతారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది మీరు దాన్ని స్పెసిఫిక్ గా ఏదైతే ఉంటుందో స్పెసిఫిక్ గా మీరు దాన్ని ఇలానే చేయాలనుకున్న పాయింట్ అయితే లేదు బట్ మీ అప్రోచ్ ఏదైతే ఉంటుందో అప్రోచ్ పైన డిపెండ్ అవుతుంది నౌ లెట్ అస్ లుక్ ఇన్ టు ద కంటెంట్ అండి ఈ ఎస్సేని ఎట్లా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలనేది ఇప్పుడు ఒక్కసారి చూద్దాం మనం ఓకే రైట్